సార్, నా పేరు కిషోర్ కుమార్. ప్రధానంగా రెండు సమస్యలు మీరు దృష్టికి తీసుకురావాలని నేను అనుకున్నాను. మొదటిది బరియల్ గ్రౌండ్ సార్, ప్రధానమైనటువంటి సమస్య ఇది. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో చాలా వరకు ఈ బరియల్ గ్రౌండ్ అనేది లేదు సార్. చాలా దూరం నుంచి ఎవరైనా చనిపోతే వారిని తీసుకొని వచ్చి గూడూరుకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. అందులో కూడా మేము అక్కడికి తీసుకురావడానికి కూడా ఎంతో ఖర్చు చేసి తీసుకొస్తున్నాం. కాబట్టి పొద్దుపోయిందని అలాగే వర్షాకాలం చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రధానమైనటువంటి సమస్య బరియల్ గ్రౌండ్. రెండవది ఏంటంటే కమ్యూనిటీ హాల్ సార్. మా క్రిస్టియన్లో ఉన్నటువంటి వారు ఏదైనా వివాహాలు చేసుకోవాలన్నా, ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా, యానివర్సరీ కార్యక్రమాలు చేసుకోవాలన్నా మాకంటూ ఒక కమ్యూనిటీ హాల్ లేదు. మేము ఏదో షాదీ మంజిల్కో లేకపోతే ఎక్కడైనా కళ్యాణ మండపాలకో వెళ్ళి బుక్ చేసుకొని ఖాళీ ఉంటే మేము ప్రోగ్రామ్ జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలా కాకుండా మాకంటూ ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా గుర్తించాలని మేము కోరుకుంటున్నాం సార్. పెద్దల్ని ఒక విషయం గమనించమంటున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బరియల్ గ్రౌండ్స్ కోసం అవసరమైన భూమి కొనుగోలుకి 52 కోట్ల రూపాయలు అన్నాడు ఖర్చు పెట్టాం, కానీ అది సరిపోలేదు. ఈసారి స్ట్రక్చర్డ్ గా దామాషా ప్రకారం తీసుకుని తప్పనిసరిగా ముందల నియోజకవర్గ స్థాయి దగ్గర నుంచి ఏర్పాటు చేసుకుని గ్రామం వరకు బరియల్ గ్రౌండ్స్ అవసరమైన భూమి కొనుగోలు చేస్తాం. దానికి అవసరమైన ప్రహరీ కూడా కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రహరీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యన బరియల్ గ్రౌండ్లు కూడా ఆక్రమించేస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేస్తుంటే వచ్చి కలిసి నాకు చెప్పారు, అన్నమ్మా బరియల్ గ్రౌండ్ని ఆక్రమించి భవనాలు కట్టేస్తున్నారన్నా అని. అలా ఆక్రమించిన రాత్రి ఎట్లా పడుకుంటారో దేవుడికి తెలియాలి. ఆ పరిస్థితి వచ్చింది. సో తప్పనిసరి ప్రహరీ గోడలు కూడా కట్టాలి, అది టేకప్ చేస్తాం. కమ్యూనిటీ హాల్స్ విషయంలో ఇది తెలుగుదేశం పార్టీ కొత్త కాదు. 1995 అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆనాడు నుంచి మొన్నటి వరకు కూడా కమ్యూనిటీ హాల్స్ కట్టేదానికి నిధులు కేటాయిస్తాం జరిగింది. అది తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన వెంటనే మళ్ళీ దామాషా ప్రకారం తీసుకుని నియోజకవర్గ స్థాయిలో ఫస్ట్ దెన్ మండలం అట్లా యాక్టివిటీ పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం కడతాం. ఆ డౌట్ మీకు అవసరం. థ్యాంక్ యూ. అన్నా నమస్తే. అన్న, నా పేరు అనురాగ్, సూలూరుపేట నుంచి, సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చ్ పాస్టర్ అన్న. నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఉందన్న. ఇప్పుడు నేను మాస్టర్స్ చేస్తున్నాను థియోలాజికల్ స్టడీస్. అయితే మేము ఇప్పుడు బ్యాచిలర్ ఇన్ డివినిటీ అనే కోర్స్ చేస్తామన్నమాట పాస్టర్స్ అవ్వడానికి. అది 4 ఇయర్ కోర్స్ అన్నమాట. ఒక ఈచ్ ఇయర్ వచ్చి మేము 1 లాక్ ఫీ కడతామన్నమాట. సో ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంది అంటే, గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఏమైనా ఉంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరము పాస్టర్ ట్రైనింగ్ కోసమే ఒక 150 నుంచి 200 స్టూడెంట్స్ ఉన్నారన్న. హైదరాబాద్లో ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్ అని ఒకటి ఉంది, గుంటూరులో బెథెల్ బైబుల్ కాలేజ్ ఉంది. ఈ రెండు థియోలాజికల్ పాస్టర్స్ ట్రైనింగ్ కోసం ఉన్న కాలేజెస్ అన్నమాట. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 150 to 200 స్టూడెంట్స్ బయటకు వస్తారు పాస్టర్స్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు. సో ఇందులో చాలామంది పువర్, ఫినాన్షియల్ స్టేటస్ చాలా లోలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మాస్టర్స్ చేసిన మాకు కూడా, చేసే మాకు కూడా కష్టాలు ఉంటాయి. సో గవర్నమెంట్ నుండి మాకు ఎడ్యుకేషన్ తరపున ఏమైనా హెల్ప్ ఉంటే, స్కాలర్షిప్స్ ఉంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కదా, అందులో కూడా మాకు థియోలాజికల్ స్టడీస్ ఉంటే మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది, అది కూడా మాకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అన్న. థ్యాంక్ యూ. అనురాగ్ గారు, యూ హావ్ గివెన్ మీ మై న్యూ టేక్ అవే ఫర్ ద డే. అంటే ఇది కొత్త విషయం, ఇన్నాళ్ళు నేను నాకు తెలియని కూడా తెలియదు. నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదములు. ఇది తప్పనిసరిగా నేను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో కూడా చర్చించి కమిటీలో మేము డిస్కస్ చేసి దీనిపైన మా విధి విధానాలు మేము ప్రకటిస్తాం. ఇది మంచి ఐడియా ఇచ్చారు, బట్ ఐ నీడ్ టు డిస్కస్. కొంచెం మేము ఇంటర్నల్గా చర్చించిన తర్వాత దీనిపైన నేను స్పందిస్తాను. థ్యాంక్ యూ. వేదిక మీద అలంకరించిన గౌరవనీయులు పెద్దలు, మరి నారా లోహిత్ గారు, లోహిత్ గారికి
తోటి సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సార్, నా ప్రశ్న ఏంటంటే వెంకటేష్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వారికి ప్రత్యేకమైన చర్చలు లేవు, అలాగే వాళ్ళు జీవనం కూడా సరిగా జీవించుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏమన్నా జీవనవతి కల్పించి సేవలో ముందుకు సాగించని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. చాలా క్లియర్గా స్ట్రైట్ క్వశ్చన్ అడిగేశారు. అన్నా, పెద్దలు మీరు కోరిన విధానంగా 1995 నుంచి కూడా ఎవరన్నా చర్చ్ కట్టుకోవాలంటే తెలుగుదేశం పార్టీ ఆర్థిక సాయం చేస్తాం జరిగింది. అంటే ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక సిస్టమేటిక్ అప్రోచ్ తీసుకున్నాం. కార్పొరేషన్ ద్వారా ఆనాడు నిధులు కూడా కేటాయిస్తాం జరిగింది, ఖర్చు పెట్టడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్తో పాటు మన కార్పొరేషన్ కూడా నిధులు కేటాయించలేదు. తూతు మంత్రంగా కేటాయించిన నిధులు సంక్షేమ కార్యక్రమాల పేరుతో వాడుకున్నారు తప్ప నిజం ఎజెండా ఏదైతే కార్పొరేషన్కి ఉందో అది వాళ్ళు నిలబెట్టుకోలేదు. దానివల్ల అందరు ఇబ్బంది పడిన విషయం వాస్తవం. తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఏ విధానం అయితే పాటించామో ఆ విధానం మిమ్మల్ని తీసుకొస్తాం. రెండోది, గౌరవేతరం అనేది ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా చెప్పాను, అది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ టేకప్ చేస్తుంది. సభకు నమస్కారం. నా పేరు రెవరెండ్ రవీంద్ర. అన్నా, ప్రస్తుత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే చాలా నేరాలు మితిమీరిపోయినాయి. అలాగే మరి ప్రాముఖ్యంగా చర్చ్ పాస్టర్ల మీదను అలాగే చర్చెస్ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అన్న, మరి మీ ప్రభుత్వం వస్తే దాన్ని ఎలా అరికడుతుంది? గారు, బాబు గారు అంటే చట్టాలు ఉల్లంఘించే వాళ్ళకు భయం. లోకేష్ అనే వ్యక్తి కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తే బాబు గారు ఒప్పుకోరు. బాబు గారు ప్రభుత్వంలో చట్టాలు అందరికీ సమానంగా అప్లై చేస్తారు, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాలు కొంతమంది చుట్టాల్లాగా మారినాయి. ఒక వ్యక్తిని వైకాపా నాయకులు కొట్టి తగలబెట్టి చంపేస్తే 10 లక్షల రూపాయలు అమౌంట్ ఫిక్స్ చేశారు. ఒక చెల్లి పైన మానభంగం చేస్తే 1 అమౌంట్ ఫిక్స్ చేశారు. వైకాపా నాయకులు కిడ్నాప్ చేస్తే 1 అమౌంట్ ఫిక్స్ చేశారు. మొన్న వెంకటగిరిలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఆంధ్ర రాష్ట్రం పాత బీహార్ లాగా మారిపోయింది. హత్యలు, మానభంగాలు, మన ఇటుపక్కన కిడ్నాప్లు, దాడులు, అంటే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినా ఒక ట్వీట్ పెట్టినా మాట్లాడినా ఇమ్మీడియట్ గా మనపైన దాడి చేస్తారు. కొన్ని సందర్భాల్లో అయితే పాస్టర్ గారిని తిరిగి ఆ చర్చిలోకి అడుగుపెట్టినా లేదండి, బయటికి గెంటేశారు, చర్చిలోకి అడుగుపెట్టలా. చర్చ్ పైన వైకాపా జెండా ఎగిరిస్తారు. ఎక్కడ పోతున్నామండి సమాజం? నేను ముందలే చెప్పా, మనందరం ఒక మతం పాటిస్తాం, మిగతా మతాల్ని గౌరవిస్తాం. అది లేకుండా పోయింది. దానికి కారణం ఏంటి? ముఖ్యమంత్రి గారు. ఇన్ని దాడులు జరిగినాయి, ఇన్ని హత్యలు జరిగినాయి, ఇన్ని మానభంగాలు జరిగినాయి, సొంత ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేశారు, అది అందరం చూసాం. ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారండి. ముఖ్యమంత్రి గారు డీజీ గారిని పిలిచి ఏం జరుగుతుంది, ఏం తమాషా నా సిస్టము, ఏం చేస్తున్నారు, కనీసం మాట్లాడారా? లేదు. దానివల్లనే ఈరోజు దాడులు పెరిగిపోయినాయి. దానివల్లనే గుడులపైన దాడులు జరుగుతున్నాయి, చర్చలపైన దాడులు జరుగుతున్నాయి, పాస్టర్లపైన కూడా ఏకంగా దాడులు జరుగుతున్నాయి. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఏనాడైనా ఒక్కరిపైన దాడి జరిగిందని నాకు తెలిసినందుకు జరగలేదు. జరుగుంటే నా దృష్టికి తీసుకురండి. ఏ ఒక్క చర్చ్ పైన దాడి జరగలేదు, ఏ ఒక్క గుడి పైన దాడి జరగలేదు, ఏ ఒక్క మసీదు పైన దాడి జరగలేదు. అంతెందుకు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా ముందల హైదరాబాద్ ఎలా ఉండేదండి?
మత ఘర్షణలు రోజు కూడా జరిగేది. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినది ఎలా అయిందండి హైదరాబాద్? ఇప్పుడు మత ఘర్షణలు జరుగుతున్నాయా? లేదు. వన్ లీడర్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. ఆనాడు మేము బీజేపీతో పొత్తులో ఉన్నా క్రిస్మస్ కానుక ఇచ్చాం, రంజాన్ తోఫా అందజేశాం. ఎందుకంటే కులం మతం ప్రాంతం అతీతంగా అందరం కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంతో. సరే, రేపు వచ్చేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వచ్చిన నిమిషం తర్వాతనే మీరు చూడండి లా అండ్ ఆర్డర్ ఎట్లా సెట్ అవుతుంది. చంద్రబాబు